వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. అమరావతిలో అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు ఏవైతే ఉన్నాయో 300 రోజులు చేరుకున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన ఇంకా పూర్తిగా చేయలేదు, ఎటువంటి చర్చలు జరపలేదు. వాళ్ళ డిమాండ్లు అయితే అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఢిల్లీ వరకు వెళ్ళొచ్చారు. పోరాటం మరింత ఉధృతం చేస్తాను తప్ప వెనకడుగు వేసేది లేదు అని చెప్పి తేల్చి చెప్తున్నారు. ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. 300 రోజులు చేరుకుంది రైతులు చేస్తున్న దీక్ష. ప్రతిపక్షం కూడా పూర్తి అసోసియేషన్స్ మీ మీద వ్యతిరేకత తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్ గా చేస్తుంది అన్నట్లుగానే ఉంది. ఎలా చూడాలి? ముందు వాళ్ళ దీక్ష 300 రోజులు తీసుకొచ్చారు అంటే సక్సెస్ అయినట్టేనా? సక్సెస్ చేసుకున్నారా లేదా మీరే చేశారా? అదే సార్, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ డ్రామా 300 రోజులు చేరిందని ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాన్ని బట్టి మాకు రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతున్నటువంటి మాట. అది చంద్రబాబు నాయుడు గారి డ్రామా అంటే రాష్ట్ర ప్రజల యాంగిల్లో రెండు ప్రధాన పత్రికలు రెండు ఛానల్లో 300 రోజుకి పూర్తయింది. ఈ నిరసన కార్యక్రమాలు లేదంటే డ్రామాలో లేదంటే దీక్షలో లేదంటే కామెడీలో లేదంటే తిట్లో ఈ అట్లా అనుకుంటే అట్లా ఎవరి వర్షంలో వాళ్ళు కొంతమంది దాని తిట్ల పురాణం అనొచ్చు, కొంతమంది ఏమో డ్రామాలు అనొచ్చు, కొంతమంది నిరసన అనుకోనివ్వండి, కొంతమంది ఏమో కామెడీ షో అనుకోనివ్వండి, లేదంటే ఇంకొంతమంది ఇంకేదన్నా మహాద్భుతమైన ఉద్యమం దేశ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి గొప్ప ఉద్యమం అని కూడా అనుకోనివ్వండి. ఎవరి దృష్టిలో వాళ్ళు అనుకుంటే, ఎందుకంటే రకరకాలుగా అనుకుంటున్నారు కాబట్టి, ఒకళ్ళు అన్ని ఒకే రకంగా అనుకుంటే దాన్ని నిరసన అంటాం, లేదంటే దీక్షలు అంటాం, లేదా ధర్నాలు అంటాం. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటున్నారు కదా, కొంతమంది డ్రామా అని, కొంతమంది కామెడీ అని, కొంతమంది ఏమో రాజకీయ పార్టీ నాయకులు అక్కడికి వచ్చి షో చేస్తున్నారని, ఫోటోకి పోజ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారని రకరకాలు ఉన్నాయి. కాబట్టి సరే, అది 300 జరిగింది, వెరీ గుడ్, చాలా బాగుంది. రేపొద్దున 301, మళ్ళీ ఎల్లుండి 302, మనం మళ్ళీ 1 వీక్ ఆగి మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకుంటే 307. ఇంతకంటే ఏముండదండి దాంట్లో? అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారా? నెంబర్ లెక్క పెట్టుకోవడమే తప్ప అంతకు మించి తెలియదు ఏం లేదని చెప్పేస్తున్నారు ఇండైరెక్ట్ గా? 300 కాకపోతే 3000 అని రాసుకోమనండి, 3000 రోజులైనా చేసుకోమనండి. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలో బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, అందులో నా ఊరు కూడా ఉండాలి అనుకోవాలి తప్ప, నా ఊరు ఒక్కటే బాగుండాలి, మిగిలిన 13 జిల్లాలో సర్వనాశనం అయిపోవాలి అనుకునేదాన్ని ఉద్యమం అనరు వాళ్ళ రైతులు అనరు. ఇప్పుడు ఇక్కడ చేస్తుంది రైతులు కాదు, దయచేసి రైతుల్ని కించపరిచేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆ రైతుల పేరుతో ఇంకా డ్రామాలు చేస్తా ఉన్నాడు, దాన్ని దయచేసి విరమించుకోమని చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ఒక రాజధానిగా ఉంటుంది, దాని గెజెట్ వచ్చింది, దాంతో పాటుగా మరో రెండు రాజధానులు కూడా గెజెట్ వచ్చింది. అంటే 3 రాజధానులకి గెజెట్ వచ్చింది. ఈ రోజు స్టేటస్ కో ఉంది తప్ప దాని మీద స్టే లేదు. స్టే కి స్టేటస్ కో కి చాలా తేడా ఉంది. స్టేటస్ కో అంటే ఫంక్షనింగ్ జరగకూడదు అని చెప్పి స్టేటస్ కో ఇవ్వటం. సో 3 రాజధానులు ఉన్నాయి ఈ రోజు కూడా రాష్ట్రానికి, దాంతో అమరావతి ఒకటి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఒకటే కావాలి, మిగిలిన 2 వద్దు అనడానికి ఆయన ఎందుకంటా ఉన్నాడు, ఏ స్వార్థంతో అంటా ఉన్నాడు? ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు కదా, అమరావతి కుంభకోణంలో దమ్మాలపాడి శ్రీనివాస్ నుంచి ఎక్కడ సుప్రీంకోర్టు దాకా ఎక్కడ ఎవరెవరు వ్యక్తులు దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు, ఎవరెవరు భూములు కొనుక్కొని ఉన్నారు, ఎవరు బినామీలు ఉన్నారు అనేది ఈ షో అంతా మీరు ఈ 17 నెలల నుంచి చూపిస్తా ఉన్నాం కదా, ఆ షో మీరు కూడా చూస్తా ఉన్నారు కదా. సో ఇంకా అమరావతి డ్రామాలను కట్టిపెట్టి రాష్ట్రానికి సంబంధించి ఏమన్నా నీ 40 సంవత్సరాల అనుభవంతో ఏదన్నా సలహాలు ఇస్తే బాగుంటుంది, ముందు ఆ దృష్టిగా పెట్టమని చెప్పి. కానీ ఇక్కడ ఓకే సార్, వాళ్ళు అనేది మీరు అన్నట్టు 3000 లేదంటే 2000 ఇవన్నీ కాదు. వాళ్ళు అడిగేది వాళ్ళ న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. మొన్న ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు, ఢిల్లీ 2-3 సార్లు ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చారు. న్యాయం అంటే మీరు అన్నారు న్యాయం కోసం పోరాటం, ఏంటి సార్ న్యాయం కోసం? వాళ్ళ డిమాండ్ల పరిష్కారమే వాళ్ళకి న్యాయం. అమరావతిని అక్కడ రాజధానిగా, పూర్తి రాజధానిగా ఉండాలి అని గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని మీరు నెరవేర్చడమే వాళ్ళకి జరిగే న్యాయం. దానికోసం కదా వాళ్ళు చేస్తున్న పోరాటం. హైదరాబాద్ నుంచి బెండి కార్లో వచ్చే రైతు కోసం, లేదంటే బెంగళూరు నుంచి ఆడీ కార్లో వచ్చే రైతు కోసం, లేదంటే చెన్నై నుంచి ఇంకా BMW కార్లో వచ్చే రైతుల కోసం మేము ఇక్కడ పనిచేయమంటారు? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో జరుగుతున్న డ్రామా గురించి ఈరోజు కథలు కథలు చెప్పుకుంటా ఉన్నారు, పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఏంది ఇంత అద్భుతమైన కామెడీ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ కొంతమందిని పెట్టి ఏ విధంగా కామెడీలు చేస్తా ఉన్నాడు అనేది కథలు కథలు చెప్పుకున్నారు. హైదరాబాద్ లో ఒకసారి వచ్చి మీరు మైక్ పెట్టి వెళ్ళండి, హైదరాబాద్ లో అమరావతి కామెడీ గురించి ఏ విధంగా మాట్లాడుకుంటా ఉన్నారు? మళ్ళీ న్యాయం అంటున్నారు కదా, ఏం న్యాయం సార్?
అంటే 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఉన్న ఎకరం భూమి 10 కోట్లు అమ్మితే న్యాయమా? ఈ రోజు 50 60 లక్షలు అమ్ముతుంటే న్యాయం కాదా? 70 80 లక్షలు అమ్ముతుంటే న్యాయం కాదా? అక్కడ ఏది లేని ప్రాంతాన్ని డెవలప్ చేసి కొంత దాన్ని అభివృద్ధి చేసి చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని కూడా ఒక రాజధానిగా గుర్తింపు ఇస్తుంటే దాన్ని అది న్యాయం కాదా? న్యాయం అంటే ఏంది? మిగిలిన ప్రాంతాలంతా సర్వనాశనం అయిపోవాలి, నేను అక్కడనే బాగుండాలి, నేను అక్కడనే కోటేశ్వరుగా ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ నాశనం అయిపోవాలంటే ఇది న్యాయమా? ఇదేనా? అందుకనే న్యాయం కోసం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ బినామీలకే న్యాయం జరగాలి, మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం జరగాలంటే ఇదేనా వాళ్ళు అడిగే న్యాయం? చెప్పమని అడుగుతా ఉన్నా. మీకు జరిగిన అన్యాయం ఏంటి? మీకు అన్యాయం చేసింది ఎవరు? దానికి న్యాయం చేస్తుంది ఎవరు? మీకు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. 3 పంటల మధ్య భూములు నాకున్నది చంద్రబాబు నాయుడు గారు. 30,000 మంది ల్యాండ్ పోలింగ్ లో రైతులు, 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చే ముందే 14,000 ఎకరాలు అమ్ముకున్నప్పుడు అక్కడ రైతులు అంటే 50% రైతులు లేరనే కదా. దాని తర్వాత రైతులు లేదంటే కొంతమంది వాళ్ళ దగ్గర 1 ఎకరమో 2 ఎకరాలు వ్యాపారులు లేదంటే వాళ్ళకి అవసరాలకు అమ్ముకున్న తర్వాత వాళ్ళందరూ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు 4,800 గజాలు 1 ఎకరం ఎకరం భూమి ఇచ్చారండి. అక్కడ రైతు అనుకోండు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోండు, లేకపోతే దళారి అనుకోండు, బినామీలు అనుకోండు, వాళ్ళు భూములు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎకరంలో 4,800 గజాలు అంటే 4,800 గజాలు ప్రభుత్వం తీసుకొని 1,000 గజాలు ప్లస్ మళ్ళీ 250 గజాలు ఇంకొన్ని భూములకి అయితే 1,450 మొత్తం అంటే ఆల్మోస్ట్ మీకు 1/4 ల్యాండ్ ని డెవలప్ చేసి ఇచ్చి మీకు అప్పుడు ఆ ఎకరం 10 నుంచి 15 లక్షలు ఉన్న ఎకరాన్ని ఈ రోజు మీకు ఆ 1,000 గజాలు 1,400 గజాల్లో 70 లక్షలు 80 లక్షలు అమ్ముతుంటే ఇది అన్యాయం చేసినట్టు అయితే సార్. ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 30,000 మంది రైతులు మీరు ఈరోజు ధర్నా చేస్తున్న ఎంతమంది రైతులు అండి? రైతులా, రాజకీయ నాయకుల వాళ్ళ రైతులు ఎవరు ఉన్నారా? 7,000 రూపాయలు పెట్టి కాస్ట్లీ చెప్పులు వేసుకునేటటువంటి వ్యక్తులు రైతులా? వాళ్ళు బీజేపీ నాయకుల. అదే విధంగా మీరు మాట్లాడుతున్నారు కదా, ఏదైతే గుమ్మడి సురేష్ ఎంఎన్ఎం షోరూమ్ అధినేత, వీళ్ళు రైతులా? రాయపాటి శ్రీనివాసరావు కుమార్తె రాయపాటి శైలజ ఈమె రైత? ఆ గన్నవరం నుంచి ఒక ఆమె వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశంకి తరపున మాట్లాడుతూ ఉండి, దాని పెద్ద మహిళా రైతు, నిజంగా పెద్దగానే ఉంటుంది. వీళ్ళందరూ రైతులు. ఈ రైతులు చేస్తున్న దానికి వీళ్ళందరూ రైతుల ముసుగులో చేస్తున్న కార్యక్రమాలకి మేము వెళ్ళి అయ్యా మీరు విరమించుకోండి అని చెప్పాలా? అంటే నిజమైన రైతులు నిజమైన రైతులు 3 రాజధానికి సపోర్ట్ చేస్తున్నారు అంటారా? మీ అభిప్రాయం అదేనా? అమరావతి రైతులు ఉన్నారు. అమరావతి రైతులు ఎవరు కూడా 3 ప్రాంతాల్లో రాజధానులు పెట్టడాన్ని వ్యతిరేకించట్లేదు. వ్యతిరేకిస్తుంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ భూములు కొనుక్కున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఈ రోజు ఉద్యమం ముసుగులో డ్రామాలు చేస్తుంది కూడా ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి మీ మైక్ పెట్టుకొని మరి మాకు 3 రాజధానులు కావాలి, 3 ప్రాంతాల అభివృద్ధి కావాలి, ఇక్కడ రాజధాని అవసరం లేదని వాళ్ళు ఎందుకు పోరాటాలు చేయట్లేదు? వాళ్ళని కూడా రోడ్డు మీద రమ్మనొచ్చు కదా. మీరు అడిగిన కోసం చెప్తారు సార్. ఇప్పుడు ఎవరైనా ఆ ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా రైతులకు అక్కడ అన్యాయం జరిగితే 30,000 ఎకరాలు ఇచ్చిన దాదాపుగా 30,000 మంది రైతులు రోడ్ల మీదకి వచ్చేవాళ్లే కదా. కనీసం 30,000 మందిలో 1/3 అన్న వచ్చేవాళ్ళు కదా. అనేక అంటే కనీసం 5,000 10,000 మంది 10,000 మంది అన్న వచ్చేవాళ్ళు కదా. ఎవరు ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఈరోజు హ్యాపీ. ప్రభుత్వం వాళ్ళకి కౌలిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అదనంగా 5 సంవత్సరాలు పెంచాడు. అక్కడ రైతు కూలీలకి జీవన వృద్ధిని పెంచారు. 2,500 రూపాయలని 5,000 రూపాయలకు జీవన వృద్ధి పెంచారు. వాళ్ళకి డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తా ఉన్నాం, ఆ ప్రాంతానికి ఒక గుర్తింపు ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాళ్ళ గ్రాఫిక్స్ చూస్తా 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాలక్షేపం చేసే కంటే కనీసం ఎంతో కొంత అభివృద్ధి చేసి చూపిస్తే వాళ్ళకి సంతోషమే కదా. అది ప్రభుత్వం చేస్తామని చెప్పింది, దీనికి ఒక గుర్తింపునిచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి రాజధాని కాదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు, ఒకటి అమరావతి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గెజెట్ లో అమరావతి లేదు, మేము వచ్చిన తర్వాత అమరావతికి రాజధానిగా గుర్తింపు ఇచ్చాం. మరి వాళ్ళు హ్యాపీయే కదా, అందుకని వాళ్ళు ఎవరు రావట్లేదు. అందుకని వాళ్ళు శుభ్రంగా ఇంట్లో ఉన్నారు, మనకి హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎవరో చేసుకునే వాళ్ళు, డ్రామాలు ఆడుకునే వాళ్ళు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెయిడ్ ఆర్టిస్టులు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పెయిడ్ ఆర్టిస్టులు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసుకున్న దానికి మేము రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు కదా. రాజకీయ పార్టీ చేసే ఉద్యమానికి వెళ్ళి ప్రభుత్వం సపోర్ట్ చేసిద్దా? నిజంగా రైతులు చేస్తుంటే వాళ్ళందరికంటే ముందు మేము వెళ్తాం. వాళ్ళు చేయలేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద
మొట్టమొదటి వాళ్ళకి న్యాయం చేయడానికి మేము ముందుంటాం. అందుకనే కదా మాకు ప్రజలు అధికారం కట్టబెట్టింది. మేము ప్రజల కోసం ఉన్నాం కాబట్టి మాకు అధికారం ఇచ్చారు. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు లేరు కాబట్టి ఆయన అధికారం నుంచి దించేశారు. ఈ రెండు క్లారిటీలు మీరు గమనిస్తే ఈరోజు అమరావతిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం మీరు చెప్పుకుంటారు, కానీ 300 రోజులుగా రైతుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టారు అనే అపవాదం అయితే మీ మీద ఉంది. దాన్ని మరి చెరిపేసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఓకే, మీరు రైతులు కాదనే వాదనే మళ్ళీ వినిపిస్తారు, కానీ మీ మీద అపవాదం ఉంది. వాళ్ళందరూ మీరు కాదంటే సరిపోద్దా రైతులని అనేది కూడా మళ్ళీ మళ్ళీ అక్కడ చేస్తున్నది రైతులు కాదు, రైతులు ముసుగులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో చేస్తున్నారనేది స్పష్టంగా ఇంత తెలిసిన తర్వాత కూడా మళ్ళీ రైతుల గురించి మనం ఎట్లా రైతుల్ని కించపరిచేటట్టుగా నిజంగా రైతులు చేస్తున్నారంటే మనం రైతులు అవమానించినట్టు. అక్కడ రైతులు అమరావతిలో 300 రోజులుగా చేస్తున్నారంటే రైతులు మనం అవమానించినట్టు. సో రైతులు కాదు చేస్తుంది, అక్కడ చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అక్కడ జరుగుతుంది ఉద్యమం కాదు, అక్కడ జరుగుతుంది డ్రామా. అక్కడ 300 రోజులా లేదంటే దాని పక్కన ఇంకో సున్నా పెడితే 3000 రోజులా. వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2 పత్రికలు ఉన్నాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తుల చేత పలకబట్టి పేరు రాసి మందడం 290 రోజు, వెంకటాయపాలెం 300 రోజు, లేదంటే ఇంకొక వెలగపూడి 301 రోజు, దాని పక్కన ఇంకో సున్నా పెడితే 3000 రోజు, లేదంటే 3010 రోజు, ఇవన్నీ రాసుకుంటా వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎన్ని రోజులు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజులు వాళ్ళ మీడియాలో షో చేసుకుంటారో చేసుకోనండి. అమరావతి ప్రాంతంలో ఏ ఒక్క రైతు కూడా ధర్నా చేయట్లేదు. మీ పార్టీ స్టాండ్ చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు, వాళ్ళు రైతులు కాదనే తేల్చి చెప్పేస్తున్నారు. కాకపోతే ఇది ఒక అతిపెద్ద ప్రజా సమస్యగా మారిపోయింది. మారిపోయిందో లేదంటే ప్రతిపక్షం మార్చేసిందో అది మీరు క్లారిటీ ఇవ్వాలి. 3 రోజులుగా వాళ్ళు రూపొందించుకున్న కార్యాచరణ ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించడం, అందరూ రోడ్డు మీదకి రావడం, ధర్నాలు చేయడం, రాస్తారో రోకోలు చేయడం, వీటన్నిటికీ పిలుపునివ్వడం, వాళ్ళందరూ స్పందించడం, ఒక రకంగా చూస్తుంటే మీ మీద చేసే యాజిటేషన్ విషయంలో ప్రతిపక్షం సక్సెస్ అవుతున్నట్లుగానే కనిపిస్తుంది కదా. దీని మీద మీరు ఒక డెసిషన్ తీసుకుంటే ప్రతిపక్షానికి ఎంత అవకాశం ఇచ్చినట్లు ఉండేది కాదు కదా అనేది ఇక్కడ ప్రశ్న. సార్ నేను ఒక చిన్న నేను మీకు చెప్తాను దానికనండి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 2019లో మొన్న ఏదైతే ఎన్నికలు జరిగినాయో, 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే తాటికొండ నియోజకవర్గంలోనే కదండి మన రాజధాని ప్రాంతం అనేది ఉంది, ఇదే తాటికొండలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారో ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 82415. మళ్ళీ ఎందుకు ఆ మాట చెబుతుందంటే 82000 ఓట్లు ఇదే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి వచ్చింది. నిజంగా ఆ చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా అమరావతి ప్రాంతమే రాజధాని కావాలని కోరుకొని ఉంటే, మరి ఆ 82000 మందిలో కనీసం ఒక 10% 8000 మంది, లేదు కనీసం 1% వేసుకోండి, 800 మంది అన్న వచ్చి ఈరోజు ఎక్కడన్నా ధర్నాల్లో పాల్గొన్నారా? నేను ఓట్లు వేసినటువంటి నేను చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసినటువంటి ఆ ప్రాంత ప్రజలు, నేను 1,000,000 ఓట్లు వేసాను చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం మొత్తం మీద. ఆ 1,000,000 వచ్చి నేను ధర్నా చేయమంటే అమరావతి గురించి, ఆ ప్రాంతంలో ఓట్లు వేసినటువంటి 82000 మందిలో కనీసం 800 మంది కూడా వచ్చి ఎందుకు అక్కడ నిరసనలో పాల్గొనట్లేదు అంటే వాళ్ళకి తెలుసు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు భ్రమరావతిని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది గొప్ప బెటర్ శాసన రాజధానిగా ఇక్కడ ఉంచుతానంటున్నాడు, లేదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వచ్చిండుంటే మొన్నేమో బాహుబలి డైరెక్టర్ రాజమోహన్ తీసుకుని వచ్చాడు, ఈసారి అవతార డైరెక్టర్ తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ అవతార 2, 3లో చూపించేవాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదే అని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా రావట్లేదు నిరసనలు జరపడానికి. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా క్లారిటీ. ఇంకేదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఇప్పుడు ఆయన ఏదో పిలుపు ఇచ్చారంటున్నారు. మన నీతులు చెబుతాడుగా చంద్రబాబు నాయుడు గారు జూమ్ లో కూర్చొని కరోనా సమయం, పాండమిక్ సిచ్యువేషన్, కరోనా మీద పోరాడాలి, ఎవరు బయటికి రాకూడదు. నేనంటూ హైదరాబాద్ లో నుంచి 7 నెలలుగా హైదరాబాద్ లోనే నేను నా కుటుంబ సభ్యులంతా మొత్తం తాళాలు వేసుకుని ఇంట్లో గదిలో నుంచి కూడా బయటికి రావట్లేదు. ఎక్కడ వైరస్ మళ్ళీ మా కిటికీలోంచి లోపలికి వచ్చేసిద్దామా అని చెప్పి రావట్లేదని చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి నువ్వేమో ఆ విధంగా చెప్తావు, మరి నువ్వేమో ఈ రోజు మళ్ళీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో వెళ్ళి MRO కార్యాలయాలు వీటిలోనేమో నిరసన చెప్పని నువ్వే చెప్తా ఉంటావు.
అంటేనేమో నీకు ఒక రూలు, నీ కింద ఉన్న కార్యకర్తలేమో ఎట్లయినా నాశనం అయిపోండి, ఎట్లయినా వాళ్ళు చచ్చిపోనండి, నువ్వేమో దీక్షలు చేయమంటావు, వాళ్ళు ధర్నాలు చేయమంటావు, నువ్వేమో ఈరోజు అమరావతి వెళ్ళి కూడా జూమ్ లోనే అటెండ్ అవుతాడంట. ఎంత కామెడీ చూడండి. అంటే మన హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లో ఎందుకు ఉన్నావు అని మీరే అడిగారు. ఇప్పుడు అమరావతి వస్తే అమరావతి వచ్చినా ఇంకా జూమ్ లోనే ఉన్నారని మీరే అంటున్నారు. జూమ్ లో ఉండే కాడికి అమరావతి లో ఉంటే ఉంది, హైదరాబాద్ లో ఉంటే ఉంది, లేదా సింగపూర్ లో ఉంటే ఉంది, ఎక్కడైనా జూమే కదా. మళ్ళీ దీనికోసం ఏం నుంచి అడదాకి వెళ్ళడం ఖర్చు దండగా. అంటే పిలుపు ఇవ్వడం ఎపిడెమిక్ యాక్ట్, పిలుపు ఇవ్వడం చంద్రబాబు గారు పిలుపు ఇవ్వడం ఎపిడెమిక్ యాక్ట్ విరుద్ధమనా మీ అభియోగం? 100% సార్. ఇప్పుడు ఈ సమయంలో ఈ ఎపిడెమిక్ యాక్ట్ ఎవరైనా కూడా నిరసనలు తెలపడానికి, ఏదైనా గుంపులు గుంపులుగా కూడా జనాలు రావడానికి లేదు. అవును, అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒకసారి బ్రేక్ చేశాడు. హైదరాబాద్ నుంచి కాన్వాయ్ లో వస్తున్నా అని చెప్పి అందరిని అక్కడ పురమాయం చేసి ఈయన వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున స్వాగతాలు చెప్పారు ఈ చంద్రబాబు నాయుడు గారిని చూపించుకోవడం కోసం. కొన్ని వందల మందిని పోగేసిన ఘటన అంతకుముందు మీరు చూసారు, అది కూడా ఆల్రెడీ కోర్టులో ఉంది. ఈ రోజు దాని మీద విచారణ చేయదులేండి మన కోర్టు, దాని గురించి తక్కువ మాట్లాడుకుందాం. సో అట్లాంటి వాటి మీద విచారణ జరగదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో పిలుపునిస్తాడు అనమాట, మీరు వెళ్ళి ధర్నాలు చేయండి, దీక్షలు చేయండి అని. అంటే నేను అడుగుతా, చంద్రబాబు నాయుడు గారిని చేయమండి వెళ్ళి, ఎందుకు ప్రజలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు వెళ్ళి డైరెక్ట్ గా, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయనకు భయం, ఆయన వెళ్ళడు. కింద మీరు కార్యకర్తలు వెళ్ళి మీరే అనుభవించేయండి ఏదని ఉంటే, పోలీసులు అంటే మీకు పర్మిషన్ ఉన్నారు కాబట్టి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మన కుల మీడియాలో వేసి పూర్తిగా పొద్దున్నీ సాయంత్రం డిబేట్లు పెట్టి వాయిచ్చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని చెప్పి పెద్ద పెద్ద మేధావులు తీసుకొని వచ్చి డిబేట్లు కూర్చోబెట్టి మాట్లాడిద్దాం. సో మీరు ఊరకు పిలుపునిస్తాడు, అవి ఎటు అడ్డుకుంటారని తెలుసు కాబట్టి, ఆయన నిరతలకు పర్మిషన్ ఉండదు, పర్మిషన్ ఉండదని తెలిసే ఇటువంటి అడిగి పిలుపునిస్తాడు. అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం. అంటే దీన్ని ఎలా చూడాలి ఇక్కడ వెంకటరెడ్డి గారు, రాజకీయంగా ఒక ప్రశ్న, దీన్ని ఎలా చూడాలి? ఆల్రెడీ ఎపిడమిక్ యాక్ట్ ఉందని తెలుసు చంద్రబాబు గారికి. మొన్న కూడా మీరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో అదే జరిగింది, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ యాక్ట్ ఉల్లంఘించారని సీఎం దుర్భాషలాడారనే కదా, మళ్ళీ ఇమీడియట్ గా అరెస్ట్ చేసి కడప జైల్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే ఎపిడమిక్ యాక్ట్ ఇంకా ఉంది, కంటిన్యూ అవుతుంది, ఈ నేపథ్యంలో ఈ పిలుపునివ్వడం, అంటే ఎటువంటి రాజకీయంగా చూడాలి? రెచ్చగొట్టే ధోరణి అనుకోవాలా, లేదంటే ప్రభుత్వం ఏం చేయలేదనుకోవాలి? చంద్రబాబు నాయుడు నిర్మాతగా అమరావతి అనే ఒక సినిమా ఏదైతే నడుస్తుందో ఈ 300 రోజుల నుంచి, 300 రోజులు అక్కడ ఎవరు జనాలు చూడలేదు ఆ షోని. ఊరకు వీళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు పే చేసుకుంటా ఉన్నారు ఆ ఛానల్లో, ఆ సినిమాని ఎవరు చూడలేదు కాబట్టి ఇది ఈ సినిమాలో మధ్యలో ఈ పాయింట్స్ యాడ్ చేస్తున్నాం, మొత్తం నిరసన తెలిపి చేస్తున్నాం అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమానికి ఏదైనా పిలుపునిస్తే, ఏదన్నా సినిమా కొద్దిగానే ఏమన్నా ఒకళ్ళిద్దరు ఏమన్నా చూడటానికి వస్తారేమో అనే కార్యక్రమంలో భాగంగానే దీన్ని చూడాలి తప్ప, ఎందుకంటే ఈ షో గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే, అమరావతి అనే ఈ కామెడీ షో గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే ఆ అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి, ఆ రాజధాని ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి అంత కామెడీగా దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, ఫైనల్ గా ప్రభుత్వం అక్కడ ఉన్న, ఓకే మీరు రైతులు కాదంటున్నారు, అక్కడ దీక్షలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిరసనకారులు ఆందోళన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళతో ప్రభుత్వం ఏమన్నా చర్చలు జరిపే అవకాశం ఉందా లేదా, వాళ్ళ డిమాండ్ల మీద ఏదైనా ఒక సమన్వయపరిచే ఒక కొలుక్కి తీసుకొచ్చే అవకాశం ఏదైనా ఉందా లేదా ప్రభుత్వం? మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, రైతులు నిజంగా చేస్తా ఉంటే మొట్టమొదట వెళ్ళేది మేమే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన ప్రజలే కదా, మీ ప్రాంత ప్రజలే కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా, వాళ్ళ డిమాండ్లు ఏంటో పరిష్కరించే బాధ్యత లేదా ప్రభుత్వం మీద? రైతులా కాదా అనేది పక్కన పెట్టండి. సార్ ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు ఏదో ఆందోళన చేస్తా ఉంటే ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి మీకు ఏం కావాలో మనం అడుగుతాం, మాకు అమరావతి ఇక్కడ కావాలి, చంద్రబాబు నాయుడు గారు పెద్ద బూతల స్వర్గం చూపించాడయ్యా, మాకు ఇయే కావాలి, ఇక్కడే ఇంద్రుడు ఉండాలి, ఇక్కడే చంద్రుడు ఉండాలి, ఇక్కడే అందరూ ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. మీరు జీరో కదా, మేమైతే తీర్చలేము అటువంటి కోరికలు, గొంతమ్మ కోరికలు అనేది అయితే మేము తీర్చలేం కదా. కానీ వాళ్ళు వేసిన పిటిషన్లే కదా మీకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, న్యాయస్థానాల్లో వాళ్ళు వేసిన పిటిషన్లే కదా మరి మీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంకా వస్తాయి అంటున్నా, మొన్న 100, ఇంకో 200 వస్తాయి, ఇంకో 300 వస్తాయి, నేను చెప్పట్లా, ప్రజలు డిస్కస్ చేస్తున్నారు. ఇవన్నీ వస్తా ఉంటాయి, ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి కొద్దిగా బ్రేక్ ఇవ్వాలి కాబట్టి, ఆ బ్రేక్ కోసం వీళ్ళు ఎటు డైరెక్ట్ గా ఎదుర్కోలేరు కాబట్టి ఇంత న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకుంటా ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పనిచేస్తా ఉన్నారని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. 100 కాబట్టి 200, 200 కాబట్టి 300, ఎన్నైనా రానివ్వండి, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. మాకు ఓట్లు వేయాల్సింది ఆ తీర్పులు ఇచ్చే వాళ్ళు కాదు, మాకు ఓట్లు వేయాల్సింది ఆ 2 పత్రికలు, ఆ 2 మీడియా అధిపతులు కాదు, మాకు ఓట్లు వేయాల్సింది
రోజు జూమ్ లో కూర్చునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, ట్విట్టర్ లో ట్వీట్లు చేసే లోకేష్, ఫామ్ హౌస్ లో కూర్చునేటటువంటి పవన్ కళ్యాణ్ కాదు. మాకు ఓట్లు వేయాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మాకు ఓట్లు వేసింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు మాకు ఓట్లేదా? మాకు ఓట్లు వేసింది రాష్ట్ర ప్రజలు. సో మేము ఆ ప్రజల కోసం ఎన్ని సార్లు మాకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా ఆ ప్రజల కోసమే మేము పనిచేస్తాం. ఆ ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడం కోసం ఈ న్యాయస్థానం కాబట్టి ఇంకొక న్యాయస్థానానికైనా వెళ్ళి పై న్యాయస్థానానికి వెళ్ళి ప్రజలకు మంచి చేకూర్చే కార్యక్రమంలో ఎన్ని సార్లైనా వెళ్తాం. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని ఎవరు ఎన్ని తప్పుడు రాతలు రాసినా మేము ప్రజల కోసం అవన్నీ భరిస్తూనే ఉంటాం. ప్రజల కోసమే మేము పనిచేస్తాం. ఫైనల్ గా దీన్ని ఒక ప్రజా సమస్యగా చూడట్లేదా మీ ప్రభుత్వం? ఫైనల్ గా దీన్ని ఒక ప్రజా సమస్యగా చూడట్లేదా మీ ప్రభుత్వం? సార్, అమరావతి అమరావతిలో ఇప్పుడు దీక్షలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తుందో, షోలు చేస్తున్నటువంటి వాళ్ళు రైతులు కాదు కాబట్టి ఇది ప్రజల సమస్య కాదు, రైతుల సమస్య కాదు. ఎవరో భూములు కొనుక్కున్న బెనామీలు చేస్తున్నటువంటి దాన్ని అది ఒక సమస్యగా మనం చూడవలసినటువంటి అవసరం లేదు. సో దాని మీద మేము కన్ఫైన్ ఉన్నాం. అమరావతి ప్రాంతంలో రాజధాని మేము ఎత్తేయలేదు. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, అదే విధంగా ఏదైతే మూడు భాగాలుగా ఉన్నాయో ఆ మూడు భాగాల్లో ఒకదాన్ని శాసన వ్యవస్థను ఇక్కడ ఉంచి మిగిలిన ఎగ్జిక్యూటివ్ విశాఖకి, అదే విధంగా న్యాయ రాజధాని కర్నూలుకి తీసుకెళ్తూ మరో రెండు ప్రాంతాల్లో రాజధానిగా గుర్తింపునిస్తూ అక్కడ కూడా అభివృద్ధి చెందేటట్టుగా ప్రణాళిక రూపొందించున్నాం. అలా తప్ప అమరావతిని ఎక్కడ ఎత్తేయలేదు కదా. అమరావతి ఒక రాజధాని ఈరోజు, అది గమనిస్తే చాలా బాగుండిద్ది అందరికి. సో ఈ దీక్షలో ధర్నాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చంద్రబాబు నాయుడు గారి బినామీలకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు 300 కాదు, 400 కాదు, 500 కాదు, ఈ 5 సంవత్సరాలు చేసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు అభివృద్ధి చెందుతాయి, దాంట్లో అమరావతి కూడా ఒకటి, అది కూడా అభివృద్ధి చేసి తీరుతాం. బట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అయితే ఇంద్రలోకాన్ని, ఇక్కడ చంద్రలోకాన్ని తీసుకొచ్చి అయితే మేము చూపించలేం. మేము ఇక్కడ వాస్తవంగా ఏం అభివృద్ధి చేయాలో ఆ అభివృద్ధి చేసి ముందుకెళ్తామని మాత్రం స్పష్టంగా చెప్తాం. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి 300 రోజులైతే పూర్తయింది అమరావతిలో జరుగుతున్న ఆందోళన ఏదైతే ఉందో, నిరసన ఏదైతే ఉందో, అమరావతిని పూర్తి రాజధానిగా కంటిన్యూ చేయాలి అనేది. మరి దీని మీద ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనేది భవిష్యత్తులో ఏమన్నా తేలుతుందా, లేదంటే ఇది ఇలాగే ఉంటుందా, సమస్యగానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.